హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి, కొన్ని వాస్తు సీక్రెట్స్ గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు కొంతమందిని అబ్జర్వ్ చేస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడుగా మారే అవకాశాలు ఉంటాయి. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే కొంతమంది చాలా సంపాదిస్తున్నాడు, కోట్లల్లో ఉంది, చాలా పెద్ద టర్న్ ఓవర్ ఉంది, లేదంటే చాలా ప్లాట్లు కొన్నాడు. కానీ ఒక 2 ఇయర్స్ తర్వాత తీసుకుంటే అసలు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి, అసలు ఇంట్లో సరుకులు కూడా తీసుకోవాలని పరిస్థితి. అంటే ఈ విధంగా ఎందుకు మారుతుంది అంటే, కోటీశ్వరుడు కూడా బిచ్చగాడి పరిస్థితి అంటే పూర్తి అడుక్కునే స్థాయికి వచ్చే అవకాశాలు ఏ విధంగా కలుగుతాయి అంటే, మన ఇంట్లో ఏ వాస్తు దోషం ఉంటే ఈ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు మనం నేర్చుకుందాం. సో ముందుగా ఒకసారి డైరెక్షన్స్ చూడండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో దీంతోపాటుగా ఇంకొక 4 డైరెక్షన్స్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో ఇందులో ఏ మిస్టేక్స్ చేస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడుగా మారుతాడు, సో దీనికి సంబంధించి ఈరోజు మనం నేర్చుకుందాం. సో ముందుగా అబ్జర్వ్ చేయండి, ఇది అగ్నిస్థానం, ఓకే, ఇది జలస్థానం, ఇది కుబేరుడు, ఇది రాహువు. సో మనము ఎంత డబ్బు సంపాదించాలి, అంత మునిగిపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కేవలం ఒక 2-3 పాయింట్సే ఉంటాయి. ఈ పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. ఇది చేశారు అంటే కనుక 100కి 100% పూర్తిగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఈ పాయింట్స్ అన్ని వినండి. జలస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయరాదు, ఓకే. ఇక్కడ టాయిలెట్స్ మీరు ఏర్పాటు చేస్తే అంటే ఈశాన్య మూలలో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే ఇంటిలో ఉండే అందరి హెల్త్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మనం సంపాదించే మొత్తం డబ్బు కూడా ఈ ఆరోగ్య సమస్యలకే నాశనం అవుతుంది. ఇది 1వది. నెక్స్ట్ 2వది, అగ్నిస్థానంలో అంటే, అగ్నిస్థానం అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఎక్కడైనా సరే మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసినా, లేదు అంటే కనుక సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసినా, వాటర్ సంప్ ఏర్పాటు చేసినా, ఇక్కడ మీరు ఏ విధమైనటువంటి హోల్ కొట్టినా, గుంతలు చేసినా, ఈ ప్రాంతంలో 1వది. 2వది, కుబేరుడు అంటే డబ్బులు ఇచ్చేవాడి స్థానంలో మీరు ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే మనకు వచ్చే ఆపర్చునిటీస్ అనేవి పూర్తిగా నాశనం అయిపోయి ఏదైతే డబ్బులు రావాలో ఆ ప్లేస్లో మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వలన మనకు వచ్చే ఆపర్చునిటీస్ పోతాయి, వచ్చే డబ్బులు ఆగిపోతాయి, మనకు వచ్చే మంచి చెడు అన్నీ కూడా దీనివల్ల నాశనం అయిపోతాయి. సో ఇది దీని తర్వాత మనకు వచ్చే పాజిటివ్ రేస్ డబ్బులు ఏవైనా మనం పెట్టవలసిన ప్రధాన స్థానం ఇది, అంటే ఈ స్థానంలో రాహువు స్థానంలో. ఇక్కడ పెద్ద గోడ కట్టేసేసి ఏ విధమైన కిటికీలు పెట్టకుండా రాహువు బయట ఉంటాడు, లోపల చూస్తూ ఉంటాడు ఎవరికి తలుపు తీస్తారు, ఎవరిని నాశనం పట్టిద్దాము, ఎవరు డోర్ తీస్తారు, అంటే ఈ ప్రదేశంలో ఎవరైనా డోర్ పెడితే బాగుంటుండే, లేదంటే ఏదైనా కిటికీ పెడితే బాగుంటుండే, వెంటిలేటర్ పెడితే బాగుంటుండే, ఇది ఆయన కాన్సెప్ట్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ మనం మంచం ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇక్కడ కనుక మీరు ఇక్కడ ఏమైనా టాయిలెట్ ఏర్పాటు చేస్తే మీరు సంపాదించే మొత్తం డబ్బులు నాశనమై మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటుగా ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాంతంలో ఎక్కడైనా హోల్సు, వాటర్ సంపులు, లేదంటే సెప్టిక్ ట్యాంకులు, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఏ విధమైనటువంటి ఇక్కడ ఉండకూడదు. ఇది ప్రాక్టికల్గా చందానగర్లోనే క్లియర్గా నేను చూడడం జరిగింది. నేను విజిట్ చేసినప్పుడు నాకు ఫీజు కూడా ఇచ్చే పరిస్థితి లేదండి, ఒక్కసారి వచ్చి చూడండి సార్ అని చెప్తే వెళ్ళొచ్చాను నేను. సో అది ఇటువంటి పరిస్థితికి దారితీస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని మన ఇంట్లో ఉండకూడదు. సో సరైన వాస్తు సలహాదారుని మీకు దొరికితే వాళ్ళతో సరైన నాలెడ్జ్ తీసుకొని మీ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోండి. సో దాని ద్వారా మీకు చాలా వరకు ఖర్చులు తగ్గి
మీ సమస్యల నుంచి బయటపడి మళ్ళీ మీ స్థాయిలోకి మీరు వస్తారు. సో నా వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త విషయాలన్నీ మీకు అందిస్తున్నాను. సో దయచేసి మీరందరూ కూడా ఒక చిన్న పని నా కోసం చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు షేర్ చేయండి. ప్లస్ ముఖ్యమైన విషయం, నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే కొత్త కొత్త సమాచారం మీ అందరి కోసం నేను తీసుకొస్తున్నాను. సో నాకు మంచి ఎనర్జీ కావాలంటే మీరందరూ థమ్స్అప్ బటన్ జస్ట్ లైక్ చేయండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ.